हाई फ्रेंड्स, वेलकम बैक टू श्री मयूरी हब। नेनु मी श्रीनिवास। ई रोजु ओक डिफरेंट रेसिपी तो मी मुंदुकु वस्तुन्नानु। अदे कोरल्तो सूप। फ्रेंड्स, मनं ईविनिंग अवगाने रेस्टारेंट लो चाला रकाल डिफरेंट डिफरेंट सूप्स ट्राई चेसि उंटाम कदा। इला मीरु मी इंट्लोने कोरल सूप ओकसारी तयारु चेसुकोनि चूडंडि, एंतो रुचिगा उंडे कोरल सूप। అలాగే ఈ కొరల్ సూప్ చేసుకోవడం చాలా చాలా ఈజీ, మీకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి। మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనే ఫీలింగ్ రావడం గ్యారెంటీ। ఫ్రెండ్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే గనక సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఫ్రెండ్స్, చూసారు కదా ఇది కొరల్ పిండి। అయితే మనం కొరలు మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి కదా, ఈ కొరలు తెచ్చుకున్నాక కడిగి ఆరబెట్టి మిక్సీలో పొడి చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ మనం 4 చెంచాల పౌడర్ తీసుకున్నాము। ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కొరల్ పిండిలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ ఫ్రేమ్ లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ మీకు పిండిలో మరీ ఎక్కువ క్వాంటిటీ వాటర్ యాడ్ చేయొద్దు, అలాగని తక్కువ క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేయొద్దు। ఒక మీడియం లెవెల్ లో వాటర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। మరీ ఎక్కువ యాడ్ చేస్తే బాగా పల్చగైపోతుంది, అలాగని తక్కువ యాడ్ చేస్తే మన కుండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి। సో మీడియం లెవెల్ లో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా కొరల పిండిని మనం వాటర్లో కలుపుకున్నప్పుడు మీరు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండండి, ఎందుకంటే ఈ కొరలు వండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి। కొరల పిండి వండలు కట్టేస్తే ఆ సూప్ సరిగ్గా రాదు। ఒకవేళ మీకు వండలు కట్టేసాయి అనిపిస్తే మీరు వాటిని స్పూన్తో క్రష్ చేసుకోండి। అయితే పిండి వండలు కట్టకుండా కొంచెం కేర్ తీసుకుంటూ కలపండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి। కడాయి హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి। బటర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి। బటర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా తరిగించుకున్న వెల్లుల్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి। అలాగే ఇవి రోస్ట్ అవుతూ ఉండగా ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ఇలా పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి 250 ml వాటర్ యాడ్ చేసుకోండి। ఇక్కడ మీకు వాటర్ క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న కొరల పిండి బట్టి ఉంటుంది। మీరు కావాలనుకుంటే ఇక్కడ స్వీట్ కార్న్ యాడ్ చేయొచ్చు, బటానీ కూడా యాడ్ చేయొచ్చు, అయితే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి। ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయండి। ఇప్పుడు వాటర్ మరిగినప్పుడు చూసారా మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది। ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు స్లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కలిపించుకున్న ఈ కొరల పిండిని ఈ సూప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా కొరల పిండిని యాడ్ చేసిన తర్వాత మీరు చిన్న ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ స్టిర్ చేస్తూనే ఉండాలి। ఫ్రెండ్స్, మీరు హై ఫ్లేమ్ మీద మాత్రం కుక్ చేసుకోవద్దు, ఒకవేళ హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే ఎక్కువ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి అది సూప్లా ఉండదు, కనుక స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే ఇలా స్టిర్ చేస్తూ మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే। అంతే, కొరల సూప్ రెడీ। వావ్, కొరల సూప్ బాగా రెడీ అయిపోయింది, టేస్ట్ చూద్దాం ఒకసారి। టేస్ట్ అయితే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది। ఈ కొరల సూప్ తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి। డయాబెటిక్ పేషెంట్కి షుగర్ కంట్రోల్ ఉండడానికి కొరలు చాలా మంచిగా పనిచేస్తాయి, చాలా స్టడీస్ కూడా ఉన్నాయి దీని గురించి। ఈ కొరల సూప్ తాగడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి చిట్కా, ఎందుకంటే నైట్ టైం ఈ కొరల సూప్ తీసుకోవడం వల్ల మనకి పొట్ట హెవీగా ఉండి కొంచెం తక్కువ తింటాము, దానివల్ల మనకి వెయిట్ లాస్ తొందరగా అవుతాము। మీరు ఒకసారి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ కొరల సూప్ ట్రై చేయండి। అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం నైట్ టైం తీసుకుంటున్నాం కాబట్టి అందులో సూప్లో మనం క్యారెట్స్, ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ వెజిటేబుల్స్, స్వీట్ కార్న్ వేసుకుంటాం కదా, సో మనకి వైటమిన్స్, మినరల్స్ అనేవి పుష్కలంగా మన బాడీకి అందుతాయి। అలాగే ఫ్రెండ్స్, చూసారు కదా హాట్ హాట్గా కొరల సూప్ ఎలా తయారు చేసుకోవాలో,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా మీ ఇంట్లో కొరల సూప్ తయారు చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.